వెల్కమ్ టు అడారి ఇన్స్టిట్యూట్. ఈరోజు అండి మనం ఏపీ ఐసెట్ ఎగ్జామ్ ఎలా రాస్తే మంచి ర్యాంక్ వస్తుందో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏపీ ఐసెట్లో అయితే రీజనింగ్లో 75 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయితే 55 అండి, ఇంగ్లీష్ 70, అలాగే టోటల్ 200 మార్క్స్కి మనకు 150 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఈ 150 మినిట్స్లోని ఈ 200 క్వశ్చన్స్ని రాయవలసి ఉంటుంది. సో అయితే ఇక్కడ ఎంత స్కోర్ చేస్తే మనకి మంచి ర్యాంక్ వస్తుంది, సో ఆ ర్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్ చూస్తే మనకి జనరల్గా అయితే మనకి 100 దాటింది అనుకోండి 2000 ర్యాంక్ వస్తుంది, అదే 110 దాటింది అనుకోండి 1000 ర్యాంక్ వస్తుంది, 120 దాటింది అనుకోండి 500 ర్యాంక్ వస్తుంది, 130 దాటితే 100 ర్యాంక్ వస్తుంది, 140 దాటితే 50, 150 దాటితే 10 ర్యాంక్ వస్తుంది. అయితే ఈ స్కోర్ చేయడానికి మనం ఎలా ఆలోచించాలి? ఫస్ట్ రీజనింగ్ సెక్షన్కి వచ్చేటప్పటికి ఇది ఈజియెస్ట్ సెక్షన్ అని చెప్పొచ్చు. డేటా సఫిషియన్సీలో 20 మార్క్స్ మనకు ఉంటాయండి. నెంబర్ సిరీస్, నెంబర్ ఎనాలజీ, అలాగే లెటర్ సిరీస్, లెటర్ ఎనాలజీ అనే టాపిక్ ఉంటుంది, అది 15 మార్క్స్. కోడింగ్ డీకోడింగ్ అని ఉంటుంది 10 మార్క్స్. ఆడ్ మ్యాన్ అవుట్ 10 మార్క్స్. డేటా ఇంటర్ప్రిటేషన్ 10 మార్క్స్. అలాగే అదర్ టాపిక్స్ కొన్ని ఉంటాయండి, మిస్లీనియస్, అవి ఒక 10 మార్క్స్. అయితే ఇక్కడ ఎక్కువ స్కోర్ చేసే టాపిక్స్ ఏంటంటే నెంబర్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్, ఆడ్ మ్యాన్ అవుట్, డేటా ఇంటర్ప్రిటేషన్. ఇవే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 45 ఇక్కడ ఈజీగా 40 స్కోర్ చేయొచ్చు అన్నమాట. అంటే రీజనింగ్ 40 స్కోర్ చేయడం చాలా పాజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి వచ్చేటప్పటికండి అర్థమెటిక్ 35 మార్క్స్ ఉంటాయి, ప్యూర్ మ్యాథ్స్ 10 మార్క్స్కి ఉంటుంది, స్టాటిస్టిక్స్ 5, ప్రాబిలిటీ 5. ఇక్కడ ఎక్కువ స్కోర్ చేసే పాజిబిలిటీ అర్థమెటిక్లో ఎక్కువ ఉంటుంది, అలాగే స్టాట్ ప్రాబిలిటీలో కూడా ఉంటుందండి. అంటే మొత్తం మీద అక్కడ 45కి ఈజీగా 30+ స్కోర్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ వెర్బల్ సెక్షన్కి వచ్చామనుకోండి, రీడింగ్ కాంప్రహెన్సివ్ 20 మార్క్స్ ఉంటాయి, ఇక్కడ 15 చేయొచ్చు అండి. వొకాబులరీ 15 మార్క్స్కి ఉంటుంది, ఇక్కడ కూడా మనం ఈజీగా 7 మార్క్స్ వరకు స్కోర్ చేయొచ్చు. అలాగే గ్రామర్ పార్ట్ ఉంటుంది, బేసిక్గా ఉంటుందండి, అది కూడా 10 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సిబిటీ అంటే కంప్యూటర్స్ అండ్ బిజినెస్ టెర్మినాలజీ అని ఉంటుంది, ఇది 15 మార్క్స్కి, బట్ ఇక్కడ కూడా 8+ స్కోర్ చేయొచ్చు అండి. సో ఇక్కడ ఇంగ్లీష్లో కూడా మనం ఈజీగా స్కోర్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. సో ఓవరాల్గా 100 దాటడం అయితే పెద్ద కష్టమైతే కాదు. ఓకే, సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.